గార్లిక్ సూప్కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 50 గ్రాములు, టమాటో ప్యూరీ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, నిమ్మకాయలు 2, జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. గార్లిక్ సూప్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో చూసి నేర్చుకుందాం. కొంచెం ఆయిల్ వేయమ్మా 1 స్పూన్. కొంచెం ఆయిల్ అంటే మేడం వేయాలి, ఎక్కువ ఆయిల్ అంటే నేను వేయాలి. నేర్చుకున్నాను నేను. ఒక 4-5 మిరియాలని కచ్చపచ్చ దంచుకునేసి దాన్ని వేద్దాం. అంటే వాళ్ళు ఎంత సూప్ అయితే తయారు చేసుకుంటున్నారో వాళ్ళకి తగ్గట్టుగా అన్నమాట. వేగిపోయిందమ్మా, సరిపోతుందమ్మా మిరియాలు? అవును సరిపోతుంది. తర్వాత గార్లిక్ వేసాం. మిరియాలు ఇంతకీ వేడా చలవా? వేడి చేస్తుంది, వేడి చేస్తుంది. ప్లస్ ఏంటి అంటే మీకు త్రోట్కి చాలా మంచిది, అంటే లంగ్స్కి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కఫన్ తగ్గించేస్తుంది, డైజెషన్ బాగుంటుంది. సో ఇన్ని విధాలుగా మిరియాలు ఉపయోగపడతాయి. మిరియాలు ఉపయోగం, అది కూడా వర్షం పడేటప్పుడు ఇలా మిరియాల సూప్ తయారు చేసుకొని తాగితే గార్లిక్ సూప్. యాక్చువల్గా మనం గార్లిక్ సూప్లో మొదట మిరియాలు వేసుకున్నాము. మిరియాల్ని కొద్దిగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాము. అలానే కొంచెం జీలకర్ర, మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట. అలానే మీరు ఒక మనిషికి తయారు చేసుకో, అంటే మనం ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు వర్షాకాలంలో మీరు రాత్రి పూట తీసుకోవచ్చు అన్నారు, అంటే వర్షం పడేటప్పుడు తగ్గించండి, వర్షం పడేటప్పుడు లేకపోతే వర్షాకాలంలోనూ తీసుకోవచ్చు. అదే ఎండాకాలంలో ఇది తీసుకోవచ్చా? తప్పకుండా. మిగతా వేరే సీజన్స్ లో అసలు ఈ సూప్ తీసుకోవచ్చు అంటారా? కొంచెం మైదా వేసామ్మా. ఓకే మ్యామ్. ఇష్టపడ్డ వాళ్ళు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత ఇది ప్యూరీ చేసి పెట్టుకున్నాం మనం, టొమాటోది వేసేద్దాము. మ్యామ్ మరి ఎండాకాలంలో ఇది తాగితే వేడి చేయదంటారా? అసలు మా ఎండాకాలంలో అంటే ఎండాకాలంలో అసలు సూప్సే ప్రిఫర్ చేయం, మనం జ్యూసులకు వెళ్తాం. చేసే వాళ్ళు ఇది తినమన్నారు కదా, అంటే అప్పుడు వేరే, ఇది ఓన్లీ వర్షం పడేటప్పుడు. వర్షాకాలం శీతాకాలంకి ఇది అన్నమాట. ఓకే, కొంచెం వాటర్ వేయండి మా. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి సూప్ లాగా ఉందా లేదా అని చెప్పేసి. ఇంకొంచెం వేయచ్చు. దానికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం మనము. ఉప్పు, ఉప్పు తగినంత వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను ముందుగానే, బాగా ఉడకాలి. దాంతో మూత పెట్టాలా మ్యామ్? అవసరం లేదు, మూత పెడదామా. చాలా సింపుల్ గా తయారు చేసేస్తుంటున్నాం మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. ఇప్పుడు మూత పెట్టేసేనమ్మా? మూత పెట్టండి, హైలో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. ఇది కూడా ఏంటి అంటే విటమిన్ సి చాలా ఎక్కువ ఉంది. మనం టొమాటోస్ వాడాము, లాస్ట్లో కొంచెం లెమన్ కూడా వాడతాము. దించేసిన తర్వాత లెమన్ వాడతాము అన్నమాట. పెప్పర్ వాడతాము, పెప్పర్ వాడతాము. చూడండి దీంట్లో మనకు అన్ని మంచి చేసేవే ఉన్నాయి. కొత్తిమీర మనకు డైజెషన్కి చాలా మంచిది, విటమిన్ ఏ ఉంటుంది, అలానే లైకోపిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. సో మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, మంచిది కూడా మనకు టొమాటోస్. సో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది టొమాటోస్లో ఇలా చెప్పుకుంటూ పోతే. ఇకపోతే మిరియాలు వేసాము ఎందుకంటే ఈజీ డైజెషన్, మనం ఏదైనా కొంచెం హెవీగా తిన్నా కానీ. ఒకసారి కలపండి. ఇప్పుడు వెల్లుల్లి వేసాము. వెల్లుల్లి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామా, మళ్ళీ ఒక చిన్న విషయం చెప్పుకుందాము. ఎవరైతే వెల్లుల్లి తింటారో వాళ్ళకి బ్లడ్ థిన్గా ఉంటుంది, ఇంకా పెద్దవాళ్ళకు కూడా. పిల్లలకి ఈ ప్రాబ్లం లేదు, పెద్దవాళ్ళకి బ్లడ్ క్లాట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది, అది తగ్గిపోతుంది వెల్లుల్లి బాగా తిన్నారు అంటే అన్నమాట. కాబట్టి ప్రతిరోజు మనం 5 నుంచి 6-7 వెల్లుల్లి తినొచ్చు. కాకపోతే డైరెక్ట్ గా తీసుకోకూడదా? తీసుకుంటే మంట పుడుతుంది, అది మంచి కొంతమంది డైరెక్ట్ గా కూడా అలవాటు ఉంటుంది, మంచిది ఏదో సన్నబడిపోతాము ఇలాంటివన్నీ ఆలోచన లేదమ్మా. చూడు ఉడికి పట్టింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే పెప్పర్ వేసేద్దాం. పెప్పర్ ఆల్రెడీ వేసుకున్నాం, వేసాము, ఇంకొంచెం వేద్దామా? మీకు చాలా బాగా ఘాటుగా ఉంటుంది, ఇష్టపడుతుంది బాగా. మనం స్టార్టింగ్ లో మిరియాలని దంచి, అంటే కచ్చపచ్చగా దంచుకొని మనం వేసుకొని వేగించుకున్నాము, చివరిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాము. సో ఇంకా దింపేయచ్చు. అయిపోయిందమ్మా ఇది? అయిపోయింది అంతే. ఒకసారి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంటే ఎక్కువ ఈ టమాటో గ్రేవీని కూడా ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు? అవసరం లేదమ్మా. మనం అందుకనే ఏంటంటే ఈజీగా ఉడికేదానికే మనము ప్యూరీ లాగా చేసుకున్నాము, గుజ్జు చేసుకున్నాం కదా మనము, టమాటో గుజ్జు చేసుకున్నాం. సో అందుకోసం అని చెప్పి అలా తయారు చేసుకున్నాం. బౌల్ లోకి పెట్టేయమ్మా. లేదా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడే పిండేస్తారు. 1/4 లెమన్ పిండేద్దాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటున్నాను.
గార్లిక్ సూప్కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 50 గ్రాములు, టమాటో ప్యూరీ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, నల్లమిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, నిమ్మకాయలు 2, జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. గార్లిక్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత దంచిన మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మైదా పిండి, టమాటో ప్యూరీ వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు కూడా వేసి కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత నల్ల మిరియాల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వర్షం పడేటప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండే గార్లిక్ సూప్ రెడీ.